ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ అధికారులు ఇవాళ కూడా ప్రశ్నించనున్నారు. నిన్న కవితను ఈడీ అధికారులు కేవలం 2 గంటలే ప్రశ్నించారు. ఉదయం 1 గంట, మధ్యాహ్నం మరో గంటకు పైగా ఇంటరోగేషన్ చేశారు. కవిత కస్టడీలో ఉన్న గదికి సమీపంలో ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జోగిందర్, అడిషనల్ డైరెక్టర్ భానుప్రియ, మీనా కవితను విచారించారు. పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ ను కవిత కలిశారన్న మాగుంట శ్రీనివాసులు స్టేట్మెంట్ పై కవిత వాంగ్మూలం నమోదు చేశారు. హవాలా రూపంలో 100 కోట్లు చేతులు మారాయన్న ఆధారాలపై ప్రశ్నించారు. ముఖ్యంగా అరుణ్ రామచంద్ర పిల్లై స్టేట్మెంట్ రికార్డులపై కవిత నుంచి సమాధానం కోరారు. అలాగే సౌత్ గ్రూప్ లో వాటాలపై కవిత మాజీ బుచ్చిబాబు పేపర్ వర్క్స్ చేశారన్న అంశాలపై కూడా లోతుగా సమాచారాన్ని సేకరించారు. లికర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు చేశామని, ఆ సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ఆటంకం కలిగించారని చెప్పారు. ఆప్ లీడర్లతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. 100 కోట్లను ఆప్ నేతలకు చేర్చడంలో కవిత కీలకమని పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ అధికారులు ఇవాళ కూడా ప్రశ్నించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఎస్, కవిత కస్టడీని, కవితను ఈడీ కస్టడీలో 3వ రోజు కూడా ప్రశ్నించబోతున్నారు. వారం రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది రోజ్ అవెన్యూ కోర్ట్. సో ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవితకు సంబంధించిన అంశాలపైన కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అది ఒకటి, సుప్రీంకోర్టులో కవిత ఏదైతే ఈడీ విచారణ, అలాగే తన నోటీసులు సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఉందో అది ఉదయం 10:30-11 గంటల సమయంలో విచారణకు రాబోతోంది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఆ కేసు విచారణ జరగబోతోంది. మరోపక్క ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో ఈడీ కవితను 3వ రోజు ప్రశ్నించబోతోంది. సో ఇప్పటికే 100 కోట్ల ముడుపులు, అలాగే సౌత్ గ్రూప్లో కవిత పాత్ర, ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అలాగే లిక్కర్ వ్యాపారంలో కవిత భాగస్వామి కావడం, అలాగే మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్తో ఉన్న సంబంధాలు సహా ఇటు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్, మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, మాగుంట రాఘవ, అలాగే శరత్ చంద్రారెడ్డి, ఇటు అరుణ్ పిళ్ళై, గోరంట్ల బుచ్చిబాబు, ఇటువంటి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కవితను ప్రశ్నిస్తున్నారు. వాట్సాప్ చాట్స్ కానీ, అలాగే ఢిల్లీలో జరిగిన సమావేశాలు కానీ, సో లిక్కర్ వ్యాపారానికి సంబంధించి అందిన కిక్ బ్యాక్స్కి సంబంధించిన అంశాలపైన కవితను ప్రశ్నించడం జరుగుతుంది. సో రోజు గంటల వ్యవధిలో ఏమి ప్రశ్నించట్లేదు, 1-2 గంటల సమయంలో మాత్రమే ఆమెను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. రిటర్న్గా అలాగే ఓరల్గా కూడా ఆమెను ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. సో ఈరోజు కూడా ఆ క్వశ్చనింగ్ అనేది కొనసాగుతుంది. మరోపక్క సుప్రీంకోర్టులో జరిగే విచారణ అనేది కీలకం కాబోతోంది. కవిత ఓ పక్క మహిళల ఈడీ విచారణ, అలాగే తనకిచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ గతేడాది 14 మార్చి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ఏడాదిగా పెండింగ్లో ఉంటూ వస్తూ ఈరోజు ఫైనల్ హీరింగ్కి రావడం జరిగింది. 15 మార్చి కవిత అరెస్ట్ అయ్యే రోజే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే నాన్ మిస్లీనియస్ డేలో విచారణ జరపాలని చెప్పి సమయం సరిపోదని కవిత న్యాయవాదులు చెప్పడంతో ఆ రోజు విచారణ వాయిదా పడి ఈ రోజుకు వాయిదా పడింది. అయితే ఆ రోజే ఈడీ తరపు న్యాయవాదులు కావాలనే వాయిదాలు కోరుతున్నారని, కేసు దర్యాప్తుకు సహకరించట్లేదని, గతంలో మేము ఇచ్చిన ప్రొటెక్షన్ ఉపసంహరించుకుంటామని చెప్పి న్యాయమూర్తికి తెలిపారు. అయితే న్యాయమూర్తి ఆ అంశంపైన ఏమీ స్పందించలేదు. అయితే ఈరోజు కవిత తరపు న్యాయవాదులు, ముఖ్యంగా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడి తమని అరెస్ట్ చేశారని, సుప్రీంకోర్టులో ఇచ్చిన అండర్ టేకింగ్ పట్టించుకోలేదు, పరిగణలోకి తీసుకోలేదు అనే అంశాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే రాజకీయ కోణంలోనే ఈ అరెస్ట్ జరిగింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేసేందుకు కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించబోతున్నారు. నిన్న మరొక పిటిషన్ని కవిత దాఖలు చేయడం జరిగింది. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఒక రిట్ పిటిషన్ని దాఖలు చేశారు. సో ఆ పిటిషన్కి సంబంధించి కూడా ముఖ్యంగా సుప్రీంకోర్టులో గతంలో ఇచ్చిన అండర్ టేకింగ్ని పరిగణలోకి తీసుకోలేదన్న అంశాలని పేర్కొనడం జరిగింది. సో ఆ పిటిషన్ పైన కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంది. ఆ పిటిషన్ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని ఎప్పుడు టేకప్ చేస్తారనేది మనం వేచి చూడాలి. అరెస్ట్ పైన ఈడీకి ఏమైనా నోటీసులు ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. కానీ సిఆర్పిసి 160 నిబంధనలు పాటించడం లేదు, మహిళలను ఇంటి వద్ద విచారించాలి, తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దు అన్నది కవిత ప్రధానమైన పిటిషన్, గతేడాది దాఖలు చేసిన పిటిషన్. సో ఆ పిటిషన్కి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఎటువంటి వాదనలు వింటుంది, ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ట్రయల్ కోర్టులో ఈ వాదనలన్నీ కవిత తరపు న్యాయవాదులు వినిపించారు. సుప్రీంకోర్టులో అండర్ టేకింగ్ ఇచ్చిన అరెస్ట్ చేశారు, ఇది చట్టవిరుద్ధం అని చెప్పినప్పటికీ కూడా ట్రయల్ కోర్టు ఈ అంశాన్ని, కవిత వాదనని పరిగణలోకి తీసుకోలేదు. ఏదైతే
రిమాండ్ రిపోర్ట్ ఉందో, కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు సాక్ష్యాలు, అలాగే కేసు దర్యాప్తు పురోగతిని పరిశీలించి కవితను 1 వీక్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కవితకి ఎంతవరకు ఊరట కల్పిస్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐటెం కోర్టు నెంబర్ 15లో ఐటెం నెంబర్ 3గా కవిత కేసు ఉంది. ఈడీ మహిళల ఈడీ విచారణ, అలాగే తనకిచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్, అలాగే నిన్నటి రిట్ పిటిషన్ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈరోజు సుప్రీంకోర్టులో కవిత కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఇటు సాయంత్రం యథావిధిగా కుటుంబ సభ్యులు 6 నుంచి 7 గంటలకి కవితను కలిసేందుకు అవకాశం ఉంది. కేటీఆర్, హరీష్ రావు, అలాగే భర్త అనిల్ కుమార్ వరుసగా కలుస్తున్నారు. కవిత యోగక్షేమాలు తెలుసుకుంటూ లీగల్ బ్యాటిల్ పైన ఆమె సలహాలు తీసుకుంటున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. అలాగే ఢిల్లీలో న్యాయవాదులతో ఎప్పటికప్పుడు కేటీఆర్, అలాగే హరీష్ రావు కూడా చర్చలు జరుపుతూ సుప్రీంకోర్టులో ముందు ఏమేమి అంశాలు ప్రస్తావించాలి అన్న అంశాలని వారు కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఈరోజు కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కుతుందా లేదా అనేది 11:30 గంటల కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.